నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అడసమిల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. సార్ నమస్కారం. నమస్కారం అండి. మంగళగిరిలో ఏం జరుగుతుంది? వైసీపీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పారిపోయాడు, వైసీపీలో గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్గా పెట్టారు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి కౌంటర్ కమలని ఆమెను కంటెస్ట్ చేసే ప్రయత్నం చేయించే ప్రయత్నం ఏదో జరుగుతుంది. ఇటువైపు నుంచి లోకేష్ గంటాపదంగా నేను ఓడిపోయినా అక్కడే ఉంటా, ఆ ప్రజల కోసమే నిలబడతానని గంటాపదంగా చెప్పుకుంటా వస్తున్నాడు. ఎందుకు వైసీపీలో ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి? స్థిర నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతుంది వైసీపీ అక్కడ? మంగళగిరి ఒక విశిష్టమైన స్థానం అండి తెలుగుదేశం పార్టీకి, ఆ నాయకులకు కూడా. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ కూడా అది విశిష్టమైన స్థానమే, ప్రతిష్టాత్మకము. అది ఒక రంగం, లోకేష్ గారిని ఓడించాలనేటువంటి స్వప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వాళ్ళకి సులభంగా అయింది, అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, గాలి గిలి ఇవన్నీ కలిపి. కానీ లోకేష్ గారు కూడా ఓడిపోకూడదు, కానీ అది జరిగింది. ఓడిపోయిన తర్వాత లోకేష్ గారు ఓడిపోయారు, రామకృష్ణారెడ్డి గారు గెలిచాడు. గెలిచిన ఆయనేమో నెక్కరేసుకుని తలపాగా చుట్టుకుని వరి నాట్లు వేస్తాం, పేడ ఎత్తడం, పిడకలు వేయటం, పొలం గొట్ల మీద క్యారీర్ మూత తీసుకుని తినటం, ఇలాంటివి మనకు దృశ్యాలు విడుదల చేసేవాడు. కమలాసన్ గారు కొన్ని జల్లు మందాయి, థియేటర్ బాబు నాకు పోటీ వచ్చేతనడు ఎవడో, ఈ నటన వైదుష్యం ఆస్కార్ వాళ్ళకి కానీ పంపుతాడేమో, పంపొద్దని చెప్పి రికమెండేషన్ చేయించుకున్నాడు. జాతీయ అవార్డులు గట్ట వచ్చేస్తా ఇండియాలోనూ, ఆ రేంజ్లో ఉండేది అతని పెర్ఫార్మెన్స్. లోకేష్ గారు తెలుగుదేశం వాళ్ళు పిచ్చి మహారాజులు, వీళ్ళంతా వీళ్ళంతసేపు జనం ఈ గోల ఇళ్ళక ఎలక్షన్ టప్పుడు రా, ఇప్పుడు గంటా శ్రీనివాసరావు లాగా ఎలక్షన్ టప్పుడు రాకుండా వీళ్ళు ఎప్పుడూ జనాల్లో ఉంటారు. నేను సెటైర్ కాదు, తెలివైన రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే మాకు ఎందుకండి వాళ్ళు ఎవరండి అన్నట్టు చూసి కదా ఎలక్షన్ ముందు వచ్చి వాళ్ళు పనులు చేస్తారు. అలాగ ఉండొచ్చు కదా ఇళ్ళు కూడా. ఓడిపోయినా రోడ్లు వేయించాలంటే ఈయన వేయించాడు, వాళ్ళకి ఏదన్నా అన్న క్యాండిల్ పెట్టించాలంటే ఈయన పెట్టించాడు, చిరు వ్యాపారులకు బొళ్ళు గిళ్ళు కావాలంటే ఇప్పించాడు, ఎవరైనా అన్నా మాకు ఇబ్బంది ఉందంటే వాళ్ళకి సాయం చేశాడు. అరాచకం జరుగుతుంటే అక్కడ నిలబడ్డాడు, వచ్చి వాళ్ళు ఆదుకోవడానికి ప్రయత్నం చేశాడు, దౌర్జన్యాలను అడ్డుకున్నాడు. ఇలాగా ఎలక్టెడ్ ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ఈయన పనిచేశాడు. అందుకని వాళ్ళు కూడా ఈయనక చూస్తున్నారు, ఆయన గెలిచిన ఎమ్మెల్యే గురించి పట్టించుకుంటే వాళ్ళు లోకేష్ గారు ఎమ్మెల్యే అనుకుంటున్నారు వాళ్ళు. మరి అప్పుడు ఆయన మీద ఇలాంటి వాడిని ఎందుకు ఓడిచ్చారో బాబు అనేటువంటి పశ్చాత్తాపం ఉంటుంది వాళ్ళకి, పార్టీలకి అతీతంగా. పార్టీ వాళ్ళకైతే ఇంకా బాధ ఉంటుంది. రెండు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎటు పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ రావాలనేటువంటిది అదొక యాడన్ అవుతున్న ఫ్యాక్టర్. ఇలా ఒక్కొక్కరుగా ప్రయోగాలు చేస్తుందంటే డెఫినెట్గా టార్గెట్ మంగళగిరే, వైసీపీ ప్రయోగాలు చేసుకుంటూ పోతుందంటే ఇన్ని ప్రయోగాలు ఎందుకు? అంటే లోకేష్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనుకుంటుంది వైసీపీ? ఇదైతే క్లియర్, డెఫినెట్గా ఇన్ని ప్రయోగాలు చేస్తున్నా, ముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డిని మార్చాలనుకున్నారు, అది ఆయనకు చెప్తే ఆయన మీరే నాకు ఉద్రవ్వబాబు అని చెప్పి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత గంజి చిరంజీవి ఆయన ఒప్పించారు, సరే ఆయనే అనుకున్నారు. గంజి చిరంజీవితో ఏమైంది మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే? ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే బీసీ అస్త్రం వాడదామని చూస్తున్నాడు ఆయన. కోస్తా ప్రాంతంలో నెల్లూరు నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా కమ్మ సామాజిక వర్గం లేకపోతే కాపులో లేకపోతే ఉన్న సీట్ల్లో మెయిన్ కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం బలంగా ఉన్న చోట్ల బీసీ అస్త్రం వాడదామని చూస్తుంటాడు అతను. అంతే, ఇప్పుడు లోకేష్ గారు మీద నేను బీసీకి సీట్ ఇచ్చి బీసీలకి ఇచ్చానని చెప్పుకోవడానికి అంతే. మరి అంతకుముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి రెండుసార్లు ఎందుకు ఇచ్చావు? బీసీ మీద ప్రేమ ఉంటే అప్పుడే ఇవ్వాలి కదా, గెలిచేటప్పుడు ఓడిపోయేటప్పుడు ఎందుకు ఇస్తున్నావు వాళ్ళకి? మరి బీసీకి ఇచ్చావు కదా, గంజి చిరంజీవి బీసీ ఇచ్చావు, మళ్ళీ గంజి చిరంజీవిని మార్చాల్సిన అవసరమే వచ్చింది? లోకేష్ మీద సరిపోడేమో ఆ వ్యక్తి అని అనుకో ఉండొచ్చు, బలం సరిపోదేమో అని. ఇవన్నీ లెక్కలేసుకోకుండానే ఇచ్చారా, లేకపోతే గ్రౌండ్లోకి దిగిన తర్వాత అర్థమైంది? అయి ఉండొచ్చు, తర్వాత ఇచ్చిన తర్వాత కూడా లెక్కలేసుకుని ఉండొచ్చు. తర్వాత కూడా ఇంకొక ఆవిడ కమలా గారు అని, ఆవిడ ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్లో ఎమ్మెల్యే అంటున్నారు. ఇప్పుడు ఆవిడ ఎన్నాళ్ళు ఉంచుతారో చూడాలి. అంటే ఆవిడని కూడా ఉంచే పరిస్థితి మారుస్తాడు కదండి. ఇప్పుడు టీడీపీ ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు కూడా వాళ్ళు అలాగా ఊరికి అలాగే వేస్తూ ఉంటాడు, తీస్తూ ఉంటాడు, ట్రాన్స్ఫర్ అంటాడు, వీళ్ళందరినీ మనందరూ మాట్లాడుకుని ఇలా చెప్తాడు. అంతే, ఫైనల్ లిస్ట్ వేరే ఉంటుంది మళ్ళీ. ఇక మంగళగిరిలో టీడీపీ గెలవటం అనేటువంటిది లాంఛనం. లోకేష్ గారికి
అక్కడ ప్రజల్లో అంటే వైసీపీ పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు ఉంది ఆయనకి. విశేషం ఏంటంటే వైసీపీ నుంచి మద్దతు ఉంది, తెలుగుదేశం కూడా అలాగే ఓట్లేస్తారు, వైసీపీ వాళ్ళు కూడా అతనే కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే పనిచేస్తున్నాడు కదా, కవక్కని వెళ్తే పలుకుతాడరా బాబు, అయితే మంచి వాడరా బాబు అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు అనవసరంగా మాట్లాడిపించారు. ఇక్కడ కులం ఒకటి పనిచేయదు, అక్కడ మీకు ఎత్తుగడలో గమనిస్తారని ప్రజలు మనం గమనించరని అనుకుంటాం. మనం వాళ్ళు కూడా నువ్వు ఇంటెన్షనల్గా చేస్తున్నావా, చిత్తశుద్ధితో చేస్తున్నావా, లేకపోతే నిజంగానే ప్రేమ ఉందా, అసలు నీ వ్యవహారం నీ వ్యవహారం ఏంటి అనేటువంటి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు టీడీపీ ఉంది, వాళ్ళ మీద వీళ్ళు ఎంత కులముద్ర వేసినా కానీ ఆ పార్టీ ఎందుకు సర్వైవ్ అయింది చెప్పండి. ఇప్పుడు ఇవాళ కులముద్ర వేయలేదు, ఎప్పుడో వేసారు వాళ్ళు, ఏనాడు నుంచో దాని మీద దాడి చేస్తున్నారు, కులం దాడి, కులాన్ని అడ్డం పెట్టుకుని. ఇప్పుడు 89లో రంగాగారు మాటలను చూపించి ఓడించడానికి ప్రయత్నం చేశారు, అందులో సఫలీకృతం మీరు అప్పుడుకున్న వ్యతిరేకత వాళ్ళు ఓడిపోయింది, అది ఒకటే ఫ్యాక్టర్ కాదు. మరి 94లో అంటే 5 ఏళ్ళు తరగకుండా క్లీన్ స్వీప్ అయిపోయింది కదా. కరెక్ట్. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లోనూ లోకల్ బడి ఎలక్షన్లోనూ మరి టీడీపీ ఓ రౌండ్ వేసేసింది అలాగే కాంగ్రెస్కి. అంటే అది ఫ్యాక్టర్ కాదు, కులం మీద వీళ్ళు ఏడుతారు అంతే. వాళ్ళ క్రయింగ్ అన్లిమిటెడ్ బోరు బోరు విలపిస్తూ ఉంటారు. రామ్ గోపాలవరం దయ్యం సినిమాల్లోనూ ఓ మూలకు వచ్చిన దయ్యం ఎడుతుంది అలా ఎడుతూ ఉంటారు వీళ్ళు కులం మీద. తెల్ల చీర కట్టుకుని జుట్టు ముసుగేసుకుని ఆ మూల అండర్ గ్రౌండ్ గదిలో మూలకు వచ్చిని రోధిస్తూ ఉంటుంది. ఆ రోదన మనకి ఇలా ఎలర్జీ వచ్చేస్తూ ఉంటుంది, అలాంటి ఏడుపులు ఏడుపుతారు అంతే. ప్రజల్లో అది లేదు. ఎందుకంటే టీడీపీ పార్టీ అనేటువంటిది రాగానే బడుగు బలహీన వర్గాల వేదికని చెప్పకనే చెప్పారు వాళ్ళు. ఆటోమేటిక్గా విద్యావంతుల్ని, మర్యాదస్తుల్ని, పెద్ద మనుషుల్ని, సంఘంలో మంచి పేరున్న వాళ్ళని ఎంచుకొని యువకులకే అవకాశం ఇచ్చాడన్న. రాజకీయం ఒక చిత్రం, రాజకీయం అంటే ఏమిటో తెలియదు, రాజకీయాలు అసలు ప్రవేశం లేని వాళ్ళు కూడా వచ్చేసారు అప్పుడు అనేక మంది. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు 90% మంది టీడీపీ ప్రోడక్టే. ఈ కార్ఖానా నుంచి తయారైన వస్తువులు అవన్నీ, ఈ యూనివర్సిటీ తెలుగుదేశం అనేటువంటి ఒక యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ వాళ్ళంతా. కాబట్టి వాళ్ళు అందులో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎలాగో ఉంటారు. సో ఇక్కడ మంగళగిరిలో కులాల ప్రస్తావన వాటి గురించి ఓటు బ్యాంక్ చీలిపోవడం అసలు, కానీ యాక్చువల్గా గంజి చిరంజీవి టీడీపీలో ఉండగా లోకేష్ను ఓడించడానికే తన పార్టీ వ్యక్తిని తన మీద ప్రయోగం చేశాడనే ప్రచారం జరిగింది కదా. ఇప్పుడు వైసీపీలోకి వచ్చిన తర్వాత ఏదైనా కోర్ట్ ఆపరేషన్ చెత్త చేసి ఉండొచ్చు, కోర్ట్ ఆపరేషన్ చెత్త చేసి ఉండొచ్చు టీడీపీలో ఉండి, టీడీపీలో ఉండి ఇప్పుడు ఆయన మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళాడు కాబట్టి అనుమానం. మరి ఇప్పుడు ఇప్పుడు అతనికి కూడా అన్యాయం జరిగినట్టే కదా, అన్యాయం జరిగింది కదా, అతనికి కూడా పశ్చాత్తాపం వస్తుంది ప్రజలకు ఎలాగ వచ్చిందో. అరే రే పనివాడిని ఓడించి పనికి మాలిని వాడిని ఎంచుకున్నాం రా బాబు అనేటువంటి ఎలాగైతే రాష్ట్రం అంతా అనుకుంటుందో. మరి ఇప్పుడు గంజి చిరంజీవి ఏమన్నా రివర్స్ ఆపరేషన్ మొదలు పెడతారు, జాత చేయొచ్చు ఏమన్నా. ఇప్పుడు ప్రతీకారం అంటే నమ్మించి మోసం చేస్తే తట్టుకోలేరు అవడం. మరి అంతే కదా, ఇప్పుడు తీసుకొచ్చారు, నువ్వే క్యాండిడేట్ అన్నారు, నిలబెట్టారు, ఇన్ఛార్జ్గా ప్రకటించారు, మళ్ళీ ఇప్పుడు ఆయన పక్కన పెట్టి మీకు ఏమవుద్దంటే అండి, అక్కడ రాష్ట్రం కానీ లోకేష్ గారు లేకపోతే కుప్పం లాంటి నియోజకవర్గాల్లో వాళ్ళు కొన్ని దృష్టి ఎక్కువ పెడతారు, డబ్బు ఎక్కువ పెడతారు, పోలీసుల వాళ్ళని కూడా గట్టి వాళ్ళని వేస్తారు అక్కడ అధికారులు. లోకేష్ మీద బీసీ, కుప్పం చంద్రబాబు మీద బీసీ, పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాగ వేస్తారు, ట్రై చేస్తారు. అయితే అది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు ప్రజలు, అసలు ఆలోచన ఉండదు ప్రజలకి. మీకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కులము మతము ప్రాంతము ఇలాంటివి ఏమీ లేవండి. మీకు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సపోజు మీకు మడం ఇరిగిపోయిందండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మడం 2 ముక్కలు అయిపోయింది అనుకో, మీరు వెంటనే డాక్టర్ గారికి వస్తున్నాడు అనుకో, నేను నా దగ్గర డాక్టర్ కిట్ ఉందండి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది, అందాక మీకు నొప్పి లేకుండా దానికి ఏదైనా కట్టుకట్టి మందు వేస్తానన్నాను అనుకో, మీరు ఏముంటలేండి అనరు కదా, అనరు కదా, లేకపోతే మీకు ఆకలి వేస్తుంది, కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి, ఇంకో అడుగు కూడా ముందుకేయలేకపోతా, పైన ఎండగా ఉంది, శ్వాస వచ్చి పడిపోయేలా ఉన్నారు, మీ సడాలమంటే కూలింగ్ వాటర్ బాటిల్ని మంచి వేడివేడి ఇడ్లీని కారపొడి నెయ్యి వేసి పట్టుకొస్తే మీరేమంటారు, మీరేముంటలండి అంటారు కదా, గబ గడగడ తాగేస్తారు వాటర్ బాటిల్ తీసుకుని అమాంతం ఆవురు ఆవురు మట్టి తినేస్తారు. అదే జరుగుతుంది రేపు ఆంధ్రప్రదేశ్లో, దోలు తీరిపోయిందండి వాళ్ళకి. మా ఏపీ ఏమంటారంటే తోలు తీరి బేడ మిగిలిందండి అంటారు. అలాగా వీళ్ళకి అందరికీ మడతడిపోయింది, మామూలు మడతాయిటండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లీట్గా క్లీన్గా త్రివిక్రమ చెప్పినట్టు అంటుకట్టినట్టు గోడగట్టినట్టు వీళ్ళందరికీ మడతెట్టేసాడు. అంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళందరికీ రౌండ్ వేసాడు. మంగళగిరిలో ఇంకొక ప్రయోగం కూడా జరిగే అవకాశం ఉందనుకో, ఏమైనా చేస్తారా ఆఖరు ఏమండి,
ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తారండి అయ్యా. తర్వాత సారీ అండి మేము చేయలేకపోయాము, మాకు కుట్టిలా. ఇప్పుడు జల్సా సినిమాలోను బ్రహ్మానందం గారు ప్రణవ్ ది కానిస్టేబుల్, అతను కాపలా పెడతాడు హీరోయిన్కి, వాళ్ళ నాన్న సెక్యూరిటీ ఇస్తాడు, కాపలా కదలే సెక్యూరిటీ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఏడిపిస్తున్నాడని వస్తే అది పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ ఇస్తుంది హీరోయిన్ బ్రహ్మానందానికి, నన్ను కొడుతున్నారమ్మా అంటాడు. నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు నన్ను అలాగ ఏడిపిస్తుంటాడు అంటే వాళ్ళు కొడుతున్నారమ్మా అంటాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతాడు అధికారులను కానీ వాళ్ళ పార్టీ నాయకులను కానీ, ఏమయ్యా మీరు ఏం చెప్పారు, నాకు ఏం చేస్తున్నారు, లోకేష్ నెట్టి పరిస్థితులు ఓడిస్తాన్నారు కదా, అంటే చంద్రబాబు గారిని అందరినీ ఓడిస్తాను కదా, మనమే మన వైనాట్ వన్ షాట్ పైన చెప్తే మీరు ఎందుకు చేయట్లేదు, ఎందుకు రావట్లేదు అని అడిగితే కొడుతున్నారు సార్ జనం అని చెప్తారు. డెఫినెట్గా కొడతారు. అంటే ఇది ఒక మార్పు, ఒక పశ్చాత్తాపం, వెలుగువైపు అడుగులు, చంద్రోదయం కావాలనుకుంటున్నారు, గాయపడిన రాష్ట్రానికి గాయపడి ఉన్నారు వాళ్ళంతా, అర్జెంటుగా సత్వరం చికిత్స కావాలా, సత్వరం ఉపశమనం కావాలా, దానికి మంచి ఔషధం కావాలా, ఆ ఔషధం చంద్రబాబు.